नमस्ते वेलकम टू वैद्यम आरोग्य मोहम्मद मोटिमलु मच्चल तो बाधपड़ा जुट्टु पलचबड़ी बट्टबलतो बट्टतलतो बाधपड़ा मोहम्मद मुड़तलु लेकुंडा उंडालनुकुंटुन्नारा फिक्स्ड पळ्ळ कोसम अड्वांस्ड इंप्लांट टेक्नोलॉजी नोटि दुर्वासन चिगुळ्ळ नुंचि रक्तं समस्यलकु परिष्कारालु अंदमैन चिरुनव्वु कोसम स्माइल डिजाइनिंग गुरिंचि पादा डेंटल नुंचि सीनियर इंप्लांटालजिस्ट डाक्टर सत्यकिरण गारु मनतो पाटु उन्नारु वारिनि अडिगि मरिनि विवरालु तेलुसुकुंदां हलो डाक्टर हलो अंडि డాక్టర్ అసలు ఇప్పుడున్న కోవిడ్ పరిస్థితుల్లో అందరి లైఫ్ స్టైల్ చాలా వరకు చేంజ్ అయిపోయింది అన్నిసార్లు బయటకు వెళ్ళే పరిస్థితి లేదు ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు వెళ్ళే పరిస్థితి లేదు అండ్ ఈ ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఈ టీత్ సిట్టింగ్స్ అనేవి ఎక్కువ సార్లు వెళ్ళాల్సి ఉంటుంది అలా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ సిట్టింగ్స్ లేకుండా మన టీత్ అనేది కరెక్ట్ చేసుకోవడానికి ఉంటుందా కరెక్ట్ సి యాజ్ ఇన్ కోవిడ్కి ముందు కోవిడ్కి తర్వాత ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా చాలా వరకు లైఫ్ స్టైల్ అనే చేంజెస్ జరిగాయి అన్నమాట అంటే బీట్ ఫర్ స్మాల్ షాప్ కమింగ్ టు ఎ బిగర్ హాస్పిటల్స్ ప్రతి ఒక్కరి వాటిలో కూడా చాలా జాగ్రత్తలు ఒక విధంగా అనుకుంటే ఈ జాగ్రత్తలన్నీ మన మంచికే అనుకోవచ్చు అన్నమాట అంటే కోవిడ్ అనే కాకుండా కాంటాక్ట్ పరంగా వచ్చే మిగతా జబ్బులన్నీ కూడా అరికట్టడం జరుగుతుంది అన్నమాట ఈ ప్రొటెక్షను ఈ ఫిజికల్ డిస్టెన్సింగ్ మెయింటెనెన్స్ మళ్ళీ తర్వాత ప్రతిసారి ఒక 2 గంటలకు లేదా ఒంటి ఒక్కొక్క గంటకి ఒక 30 సెకండ్ల పాటు మీరు సోప్ కడుక్కోవడం హ్యాండ్ శానిటైజర్ యూస్ చేయడం అన్నా కూడా ఇవన్నీ గుడ్ బిహేవియర్స్ అన్నమాట ఇవన్నీ కూడా మంచి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల తనను తనను అందరూ కూడా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట మీరు అన్న ప్రకారంగా క్లినిక్లో తీసుకోవాల్సిన జాగ్రత్త ఎస్పెషల్లీ డెంటల్ క్లినిక్స్ నోటికి సంబంధించిన జబ్బులు ట్రీట్ చేయడంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుందన్నమాట వీటి కోసం మేము దగ్గర దగ్గరగా ఒక 3 వారాల పాటు డీటెయిల్ అనాలిసిస్ చేసుకొని ICMR కానీ డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ కమ్యూనిటీ హెల్త్ మెడిసిన్ కూడా ఇచ్చిన డీటెయిల్స్ పరంగా ఏ మార్పులు చేస్తే కనుక మన సౌకర్యంగా సులువుబాటుగా అన్ని నోటికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఎలా చేయొచ్చు అనేది డీటెయిల్గా స్టడీ చేసి దాని తర్వాత మా డాక్టర్స్ అనే కాకుండా సపోర్టింగ్ స్టాఫ్ అయినా కూడా స్టార్టింగ్ ఫ్రమ్ హౌస్ కీపింగ్ స్టాఫ్ని కూడా ట్రైనింగ్ చేయడం జరిగిందండి సో ఈ 3 వారాల పాటు చేసే ట్రైనింగ్లో దాని తర్వాత మేము ఒక స్ట్రీమ్లైన్ ప్రోటోకాల్ అనేది ఫాలో అవ్వడం స్టార్ట్ చేసామన్నమాట మీరు అడిగిన ప్రకారంగా ఒక పేషెంట్ రావడం దగ్గర నుంచి ఫస్ట్ ఇప్పుడు ప్రతి ఒక్క చోట మీరు చూసి ఉండొచ్చు ఒక మాల్లో అయినా కానీ షాపింగ్ కాంప్లెక్స్ అయినా కానీ సూపర్ మార్కెట్ అయినా కూడా థర్మా స్కానర్ చేస్తాడు లేదంటే హ్యాండ్కి శానిటైజర్ ఇస్తారు క్లినిక్లో ఇవి 2 మాత్రమే సరిపోవండి మీరు ఏం చేయాలి అని అంటే ఫుట్ టాప్ టు ఫుట్ వరకు కూడా శానిటైజర్ అనేది స్ప్రే చేయాలన్నమాట స్ప్రే చేసిన తర్వాత క్లినిక్లోకి ఎంటర్ అయిన పేషెంట్ ముందు వెయిటింగ్ ఏరియాలో 30 సీట్లు ఉండొచ్చు లేదా 10 సీట్లు ఉండొచ్చు కానీ ఇప్పుడు అలా కూర్చోవడం కుదరదన్నమాట వెయిటింగ్ సీట్స్ అనేవి 1:3 రేషియోకి డిక్రీజ్ చేయడం కుదురుతుంది అని అంటే 30 మంది కూర్చునే చోటకి ఇప్పుడు 10 మందిని మాత్రమే కూర్చొనిస్తాం అన్నమాట ఎక్కువ శాతం లేదనంటే పేషెంటు వెయిట్ చేసే అపాయింట్మెంట్ లేదా వేరే పేషెంట్కి అపాయింట్మెంట్ జరుగుతుంది అంటే వాళ్ళ కారు కానీ ఏదైనా వీలు బాటు ఉంటే కనుక వాళ్ళ కారులోనే కూర్చోవడం అనేది రిక్వెస్ట్ చేస్తామన్నమాట దీనివల్ల ఏమవుతుంది అని అంటే మీకు బయట ఒక ఎన్విరాన్మెంట్లో ఎక్కువసేపం స్పెండ్ చేయకపోవడం వల్ల కోవిడ్ వచ్చే ఛాన్సెస్ ఇలాంటివన్నీ కూడా చాలా వరకు తక్కువ అవుతుంటాయి అన్నమాట ఇలా రెడ్యూస్ చేయడంతో పాటు మీకు ఒక డిస్పోజబుల్ కిట్ అనేది పార్థడెంటల్ ఒక 125 బ్రాంచుల్లో 25 బ్రాంచెస్ బెంగళూరులో కానీ ఆంధ్రాలో 50+ బ్రాంచెస్ హైదరాబాద్లో 50+ బ్రాంచెస్ కానీ ఆంధ్రాలో ఉన్న 43 బ్రాంచుల్లో కానీ వీటిలో ప్రతి ఒక్క బ్రాంచుల్లో కూడా ప్రతి ఒక్క పేషెంట్కి డిస్పోజబుల్ కిట్ అనేది ఇస్తారు చెక్ చేసే డాక్టరు పీపీఈ కిట్ విత్ ఫేస్ షీల్డ్ విత్ ప్రొటెక్షన్ ఒక్కొక్క పేషెంట్కి కంపల్సరీగా ఆ పేషెంట్కి మాత్రమే యూజ్ చేసేటట్టుగా ఈ డీటెయిలింగ్ అనేది వాడడం పడుతుంది అన్నమాట ప్రతి పేషెంటు చెక్ చేసిన తర్వాత ఆ క్లినిక్ ఏరియా ఎక్కడైతే చైర్మన్ చెక్ చేస్తారో ఆ ఏరియాని కంప్లీట్గా నీట్గా శానిటైజ్ చేసిన తర్వాత ఓ 20 మినిట్స్ వరకు ఈ క్లీనింగ్ ప్రొసీజరే జరుగుతుంది అన్నమాట కాబట్టి అపాయింట్మెంట్ సిట్టింగ్స్ కొద్దిగా లేట్ అవ్వచ్చు కాకపోతే వీ కెన్ ఎష్యూర్ ఇన్ 125 క్లినిక్స్ ఆఫ్ పార్థ డెంటల్ యూ విల్ బీ సేఫ్ టు గెట్ ఆల్ యువర్ ట్రీట్మెంట్స్ డన్ ఓకే డాక్టర్ కాలర్ రెడీగా ఉన్నారు మనీషా ఫ్రమ్ ఏలూరు కాల్ తీసుకుందాం మనీష గారు డాక్టర్ గారు ఉన్నారు మీ క్వశ్చన్ అంటూ వారిని అడగండి మాట్లాడండి నమస్తే అండి మనీష గారు చెప్పండి అదే పాపకి నేను వాళ్ళ అమ్మని వాళ్ళ అమ్మగారిని అండి పాపకి చిల్లినంత రక్తం వస్తుందండి మధ్య మధ్యలో నల్ల గోరు వస్తుంది అప్పుడు పాప వయసు ఎంత అండి 20 అండి 20 సంవత్సరాలు ఓకే ఎక్కడి నుంచి రక్తం వస్తుంది మేడం కింద చిగురులో నల్ల మధ్యలో నుంచి వస్తుందండి కింద అండి పైన మాత్రమేనా కింద చిగురులో వస్తుందా అండి
ఓకే. ఎప్పుడండి బ్రష్ చేసుకునేటప్పుడు వస్తుందా? ఓకే ఓకే. సో అంటే స్పెసిఫిక్గా ఏమైనా ఉందండి, నెలకి ఒకసారి రావడం ఏమైనా ఉందా లేదా ప్రతిరోజు రక్తం వస్తూనే ఉంటుందా? ఎక్కడైనా చెక్ చేయించారా అమ్మ మీరు? అంటే ఎన్ని సంవత్సరం, అంటే ఎన్ని రోజులుగా ఇది ఉందండి? ఎన్ని నెలగా లేదంటే సంవత్సరాలుగా ఎన్ని రోజుల నుంచి ఈ ప్రాబ్లం ఉంది? సంవత్సరం బట్టి ఉంటుందమ్మా. ఓకే. ఏం లేదండి, చిన్నగానే ఉంటుంది, వయసు తక్కువే అంటున్నారు కాబట్టి 20 సంవత్సరాలే కాబట్టి. జనరల్గా ఏమవుతుందని అంటే, ఎస్పెషల్లీ ఫీమేల్స్, ఫీమేల్స్లో ఎప్పుడైతే హార్మోనల్ చేంజెస్ జరిగేటప్పుడు లేదు అని అంటే చిగురులో చిన్న చిన్న పాటి దుమ్ము ధూళి లేదంటే గారా అంటాం మనం పనండానికి, అలాంటివి ఎప్పుడన్నా పేరుకుపోయి ఉన్నప్పుడు లాంగ్ టర్మ్గా, అంటే మీరు అన్న ప్రకారంగా ఇప్పటి వరకు ఎప్పుడూ చెకప్ చేయించుకోలేదు అని అంటున్నారు, అది కరెక్ట్ సైన్ కాదండి. కాకపోతే 20 సంవత్సరాలే అంటున్నారు కాబట్టి చిన్న వయసు కాబట్టి ఏమీ ఉండదండి, చిన్న ట్రీట్మెంట్ మాత్రమే. ఒకవేళ చిగుళ్ళ మధ్యన ఏమన్నా గార పట్టడం కానీ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటే కనుక అవి ఎర్లీ ఫేజ్లో క్లీన్ చేయించుకుంటే మీకు నీట్గా ఆ చిగుళ్ళు అనేది నార్మల్ హెల్త్కి ఎలా రావాలి, ఏమైతే వాడాలి అనేది ప్రతి ఒక్కటి మా డాక్టర్ గారు మీకు డీటెయిల్గా రాసి చూపిస్తారనమాట. అవి వాడితే కనుక మీకు చిగుళ్ళు నార్మల్ పొజిషన్స్కి వస్తాయి. బ్లీడింగ్ అనేది సెకండ్ థర్డ్ ఫేజ్లో అవుతుంటుందండి. ఎర్లీ ఫేజ్లో ఏమవుతుందంటే చిగుళ్ళు ఉన్నప్పుడు ఫస్ట్ మీకు వాప్ అనేది తెలుస్తుంటుంది, తర్వాత పోను పోను దుర్వాసన వస్తుంది. ఇవి వచ్చినా కూడా మనం అశ్రద్ధ చేయడం వల్ల పోను పోను అని అంటే ఏంటంటే స్టేజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ అది మీకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అనమాట. ఇప్పటికి వాసన వస్తున్నా మీరు పట్టించుకోకపోతే చిగుళ్ళలోంచి బ్లడ్ రావడం కానీ లేదా రేపు పొద్దున ఉమ్మినా కూడా చిన్న చిన్నగా బ్లడ్ స్పెక్స్ అనేవి రావడం స్టార్ట్ అవుతుంటుంది అనమాట. చిగుళ్ళు ఇన్ఫెక్షన్ ఎప్పుడూ కూడా ఒక దగ్గర నుంచి అన్ని పళ్ళకు పాకే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు ఎంత తొందరగా వీలైతే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్ 0404142000 కాల్ చేసి, మీరు ఏలూరు అంటున్నారు కాబట్టి ఏలూరులో బ్రాంచ్ ఉందండి మనకి, ఆ బ్రాంచ్కి వెళ్ళి స్పెషలిస్ట్ చిగురు స్పెషలిస్ట్ అపాయింట్మెంట్ తీసుకొని మీరు క్లీన్ చేయించుకుంటే నీట్గా దానికి వాడాల్సిన మందు లేదంటే ఆయింట్మెంట్ ఉంటుందండి. ఎన్నిసార్లు బ్రష్ చేయాలి అనేది డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది చాలా చిన్న జబ్బే అండి, చేయించుకుంటే కనుక నీట్గా మీకు చిగుళ్ళు అనేది బ్లడ్ రాకుండా మంచి స్మైల్తో నీట్గా ఉండొచ్చు. ఇక్కడ డాక్టర్ మరొకళ్ళు రెడీగా ఉన్నారు, లక్ష్మి ఫ్రమ్ విశాఖపట్నం కాల్ తీసుకుందాం. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. నమస్తే అండి లక్ష్మి గారు, చెప్పండి. డాక్టర్ గారు నమస్తే అండి. అదే మా పాపకి 8 ఇయర్స్ అండి. ఓకే. అయితే పాపకి పన్ను ఫస్ట్ కదిలింది, కదిలిన వెంటనే బ్యాక్ సైడ్ పన్ను వస్తుంది. ఓకే. ఇట్లా పన్ను ఊళ్ళ ప్లేస్ లో ఇంకో పన్ను వస్తుంది. ఓకే. ఎక్కడండి, పై దవడా అండి కింద దవడా? పైది, పైదండి. పై దవడ ఫస్ట్ పైకండి, కిందనే, కిందది ఫస్ట్ పన్ను, కిందది ఫస్ట్ పన్ను అని అంటే ఇప్పుడు పాల పళ్ళు పోయి పర్మనెంట్ పళ్ళు వచ్చాయండి? లేదండి, ఇదే రావడం. ఇదే రావడం. ఓకే. అంటే ఇప్పుడు ఏమైందండి, అంటే రెండో వరుస పనులు వచ్చాయా లేకపోతే ఎలా అంటున్నారు? రెండు వరుసలు వస్తున్నాయండి. రెండు వరుసలు వస్తున్నాయి. ఓకే. రెండు వరుసలు అంటే దానికి ఏంటంటే ఇప్పుడు మరి ఏమైనా ట్రీట్మెంట్ ఏం చేయించాలా లేదు, అది కమ్మెంట్ రెండు కలిసిపోతాయా లేకపోతే ఏంటనేసి మా డౌట్ అండి. లేదండి, పర్లేదు, చాలా సింపుల్ మ్యాటర్ అండి. మీరు అంటుంది అంటే జనరల్గా ఎక్కువ శాతం ఏంటంటే మీలాగా చాలామంది పేరెంట్స్, అంటే అబ్జర్వ్ చేసే పేరెంట్స్ అని అంటే చిన్నపిల్లల్లో ఉన్నప్పుడు పాల పళ్ళు అనేది సహజంగా ఊడడం జరుగుతుంది. అవి పళ్ళు ఊడిన తర్వాత పర్మనెంట్ పళ్ళు అనేవి సహజంగా రావడం అనేది న్యాచురల్ ప్రాసెస్ అనమాట. కాకపోతే ఏమవుతుందంటే ట్రాన్సిషన్ అంటారు, అంటే చిన్నప్పుడు ఉండే చిన్న దవడి నుంచి పెద్దప్పుడు అయ్యే పెద్ద దవడికి ట్రాన్సిషన్ జరిగే ఫేస్లో మీకు పళ్ళు అమర్చుకునే పరిస్థితుల్లో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పన్ను మీద పన్ను అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది. మీరు ఎలా అయితే కంప్లైంట్ చేస్తున్నారో అలాగా మీరు ఎర్లీ ఫేజ్లో చూడగలిగారనమాట, అంటే 8 సంవత్సరాలు కానీ 14 సంవత్సరాల లోపల ఎప్పుడైతే పాల పళ్ళ నుంచి పర్మనెంట్ పళ్ళు రీప్లేస్ అవుతూ ఉంటాయో ఇలాంటి ట్రాన్సిషన్స్ ఎర్లీగా పేరెంట్స్ అనేవి ఐడెంటిఫై చేయడం చాలా మంచిది. సో మీరు అన్న ప్రకారంగా ఎర్లీ ఫేజ్లో అని అంటే ఇప్పుడు దవడ అనేది మైనపు ముద్దలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట, కాబట్టి మీరు పళ్ళు అనేవి కరెక్ట్ సెట్లో ఎలైన్ ఎలా చేసుకోవచ్చు అనేది సులువుగా ఉంటుంది, కాకపోతే పేషెంట్కి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది, అంత ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాకపోతే మీరు ఒకసారి స్క్రీన్ మీద కనపడే నెంబర్కి 0404142000 ఒకసారి కాల్ చేసి మీకు దగ్గరలో ఉన్న పార్థర్ డెంటల్కి అపాయింట్మెంట్ తీసుకుంటే పళ్ళు వరుస ఒక ఎక్స్రే తీసుకొని నీట్గా మీకు చెక్ చేసి చెప్పి ఒకవేళ ఇప్పుడే అవసరమా లేదా 6 నెలల తర్వాత లేదా 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయొచ్చా అనేది నీట్గా గైడెన్స్ ఇస్తారండి. దాని ప్రకారంగా మీరు ఇది యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈ పళ్ళు వరుసలో ఇప్పుడు లేటెస్ట్గా ఉండే టెక్నాలజీలో
పళ్ళు వరుస క్లిప్పులే పెట్టాల్సిన అవసరమే లేదండి. మీకు ట్రే ఈజీగా వచ్చే ట్రే మాత్రమే ఉంటుందన్నమాట, అలైనర్స్ అని అంటారు. దీంట్లో స్కాన్ అనేది నీట్గా చేసి పళ్ళు ఎగుడు దిగుళ్ళు ఉన్నా కానీ, ముందుకు వెనక్కి ఉన్నా కానీ, పన్ను మీద పన్ను ఉన్నా కానీ, ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా చక్కగా స్కాన్ తీసుకొని, స్కాన్ అనేది కంప్యూటర్డ్ ఆటోమేటెడ్ సిస్టమ్ వల్ల అది ఎలా అలైన్ చేయగలుగుతుందో అనేది, మీకు సెట్స్ అనేవి కంప్లీట్గా మెషిన్ మేడ్ సెట్స్ అనేవి వస్తాయన్నమాట. ఆ సెట్స్ అనేవి 16 రోజులకి, 15 రోజులకి లేదా నెలకి ఎలా మార్చుకోవాలని డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవి చేసుకోవడం వల్ల మీరు క్లినిక్కి కూడా రావాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇంట్లోనే నీట్గా అలైన్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే విజిట్ అప్పుడప్పుడు మీకు ఎప్పుడైనా డౌట్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి వచ్చి డాక్టర్ని కలిస్తే మీకు నీట్గా అలైన్మెంట్ అనేది జరుగుతుందండి. అయితే డాక్టర్, ఇప్పుడున్న కోవిడ్ పరిస్థితుల్లో అంటే ఒకరిని టచ్ చేయడానికి లేదా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలన్నా కూడా పేషెంట్స్ భయపడుతున్న పరిస్థితి, మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో హెయిర్ అండ్ స్కిన్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి పేషెంట్స్ ఎంతవరకు విల్లింగ్గా ఉన్నారు, అలాగే అది చేయించుకోవడం ఎంతవరకు సమంజసం అంటారు? కరెక్ట్ అండి. అని అంటే ప్రస్తుతానికి మన ట్రీట్మెంట్ అనేది ప్రతి ఒక్కటి కూడా కాంటాక్ట్ ఫ్రీ అనేది అంటారండి. అని అంటే ముట్టుకోకుండా ట్రీట్మెంట్ చేయడం అని అంటే డైరెక్ట్ స్కిన్ టు స్కిన్ టచ్ అనేది లేకుండా మీరు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ అని అంటే పీపీఈ కిట్స్ వాడి నీట్గా మెజర్మెంట్స్ కానీ నీట్గా తనకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని ప్రతి ఒక్క ట్రీట్మెంట్ చేపించుకోవచ్చు అండి. అంటే ఎస్పెషల్లీ మీరు అడుగుతున్న స్కిన్కి సంబంధించిందైనా కానీ, ఈవెన్ హెయిర్కి సంబంధించిన అయినా కానీ, మాకు లాస్ట్ 2 మంత్స్గా ఎక్కువ శాతం పేషెంట్స్ ఏంటి అని అంటే, సార్ అందరూ ఇంట్లోనే ఉన్నారు, అయినా కానీ చాలా వరకు పేషెంట్స్ కూడా, సార్ నా స్కిన్లో గ్లో తగ్గిపోతుంది, నా హెయిర్ ఫాల్ రిడ్యూస్ అవ్వట్లేదు, నేను పొల్యూషన్లోకి వెళ్ళట్లేదు, అయినా కానీ నా హెయిర్ ఫాల్ రిడ్యూస్ అవ్వట్లేదు. అంటే జనరల్గా ఏంటి అని అంటే, మనం ఇంట్లో ఉన్నా కూడా మనకేంటి అని అంటే స్ట్రెస్ లెవెల్స్ కానీ ఇవి కానీ చాలా మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఎక్కువ శాతం మనం ఏమనుకుంటామని అంటే, మనం నల్లబడడానికి ఎన్విరాన్మెంట్ కారణం లేదంటే హెయిర్ ఫాల్ అవ్వడానికి ఎన్విరాన్మెంట్ కారణమే అనుకుంటాం అన్నమాట. కాకపోతే స్ట్రెస్ అనేది మేజర్గా రోల్ ప్లే చేస్తుంది. అని అంటే రెస్ట్రిక్టెడ్ ఎన్విరాన్మెంట్లో మనుషులు చాలా సేపు ఉండడం కానీ ఇలా అయినా కూడా, మాకు ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కువ శాతం క్లయింట్లు అనమాట, అని అంటే లాస్ట్ 2 సిట్టింగ్స్ అంటే 2 మంత్స్గా మన కోవిడ్ లాక్డౌన్ ఉండడం వల్ల హెయిర్కి సంబంధించిన కానీ స్కిన్కి సంబంధించిన మెయింటెనెన్స్ జరగకపోవడం వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది లేదా స్కిన్ గ్లోలో జరగాల్సిన పీల్ ట్రీట్మెంట్స్ జరగలేదు అనే వాటి గురించి ఎక్కువగా కాల్స్ అనేవి వస్తున్నాయి అన్నమాట. సో పళ్ళకి సంబంధించి అంటే నోటిని నేను చెక్ చేయడానికి ఎంత జాగ్రత్త వహిస్తున్నానో అంతే జాగ్రత్తలు మీ స్కిన్కి హెయిర్కి కూడా తీసుకోవడం వల్ల వీ కెన్ అష్యూర్ అండ్ సే 125 క్లినిక్స్లో పార్త డెంటల్, 25 బెంగళూరులో కానీ, ఆంధ్రాలో ఉన్న 43 కానీ, హైదరాబాద్లో ఉన్న, తెలంగాణలో ఉన్న క్లినిక్స్లో కానీ ప్రతి ఒక్క చోట కూడా కంప్లీట్ ప్రొటెక్షన్తో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాత పద్ధతిలో చేయించుకునే ప్రతి ఒక్క ట్రీట్మెంట్ కూడా స్కిన్కి హెయిర్కి సంబంధించినవి నీట్గా చేయించుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఒక డాక్టర్ మరొకరు రెడీగా ఉన్నారు, ప్రభాకర్ రావు ఫ్రమ్ హైదరాబాద్ కాల్ తీసుకుందాం. ప్రభాకర్ రావు గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ క్వశ్చన్ అంటే వారిని అడగండి. నమస్తే సార్, చెప్పండి. నాకు పైన దవడ లెఫ్ట్ సైడ్ లాస్ట్ 2 పండ్లు పోయినాయి అండి. ఓకే సార్. అది పోయినాయి అంటే పుట్టి పోలే అండి, ఇంకొంచెం సగం సగం పండ్లు అలా ఇరికి ఉన్నాయి అలా. ఓకే ఓకే. అది ఎట్లా తీసుకుంటారు సార్? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? రైట్ సైడ్ ఒక పండు కంప్లీట్ గా లోపలికి పోయింది. ఓకే సార్. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? కుక్కడపల్లి అండి. కుక్కడపల్లి అండి. ఓకే సార్. సార్ ఎంత ఉంటుంది సార్ మీకు వయసు? ఓకే సార్, ఓకే సార్, నో ప్రాబ్లం సార్. యాక్చువల్గా ఏంటి అని అంటే, మీరు చెప్పిన ప్రకారంగా పై దవడలో దవడ పళ్ళు ఏవైతే మీరు అంటున్నారో 2 పిప్పు పళ్ళు అయిపోవడం అంటారనమాట. అని అంటే చిన్న చిన్న ముక్కలుగా అవి విరిగిపోవడము, కానీ ఇంకా చిన్న ముక్కలు అనేవి దవడలో అలాగే ఇరుక్కుపోయి ఉంటాయన్నమాట. మీరు అన్న ప్రకారంగా వాటిని ఒకసారి ఎక్స్రే తీసుకొని డీటెయిల్గా చూసి ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ ఎక్కువ లేకపోయినా కానీ ఆ చిన్న ముక్కలు అనేవి తీపిచ్చుకొని ఆధునిక దంత వైద్యంలో ఉన్న ఇంప్లాంట్స్ అనేవి డైరెక్ట్గా అమర్చడం కుదురుతుందన్నమాట. ఇది మా భారత డెంటల్లో, మీరు కుక్కడపల్లి నుంచి అంటున్నారు కాబట్టి జేఎన్టీయూ దగ్గర కుక్కడపల్లిలో ఒక బ్రాంచ్ ఉందండి, లేదంటే పక్కనే ప్రగతినగర్ కానీ, ప్రగతినగర్లో ఒక బ్రాంచ్ ఉంది, అక్కడికన్నా వెళ్ళొచ్చు అన్నమాట, లేదు నిజాంపేట కన్నా వెళ్ళొచ్చు అన్నమాట. ఎక్కడ మీకు దగ్గర అయితే అక్కడ బ్రాంచ్కి వెళ్ళి మీరు స్పెషలిస్ట్ అపాయింట్మెంట్ బుక్ చేసుకొని ఫస్ట్ నీట్గా ఆ పుప్పు పళ్ళు ఏవైతే చిన్న ముక్కలుగా ఉన్నాయో అవి ఫస్ట్ తీసేయడం జరుగుతుంది. దాని తర్వాత ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటే నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఫిక్స్డ్ పద్ధతిలో ఇంప్లాంట్స్ అనేవి అమర్చడం పడుతుంది అన్నమాట. దానివల్ల మీరు ఇన్ని రోజులుగా బాధపడుతుంది అంటే దవడ పళ్ళు లేకపోవడం వల్ల నవిలి తినడం అనేది మేజర్గా ఎఫెక్ట్ అవుతుంది అనమాట ఇప్పుడున్న మన సినారియోలో. ఎందుకు అనంటే, నేను ఫ్రూట్స్ తింటున్నానా, యాపిల్స్ తింటున్నానా, లేదా
వెజిటేబుల్స్ నీట్గా తింటున్నానా అంటే మీ నోట్లో పళ్ళు సరిగ్గా లేనందువల్ల మీరు నవిలి తినకపోవడం వల్ల మీరు ఎలాంటి ఫుడ్ తీసుకున్నా కూడా జీర్ణంలో జరిగేటప్పుడు అది బాడీకి అవైలబుల్గా లేనప్పుడు ఇమ్యూనిటీ రావడం చాలా కష్టంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఫస్ట్ ఇట్ స్టార్ట్స్ విత్ మౌత్. సో మౌత్ హెల్త్ అనేది నీట్గా మెయింటైన్ చేసుకోవడం వల్ల మీరు అన్ని పళ్ళు నీట్గా ఉంటే కనుక అప్పుడు నవిలు తినగలుగుతారు, అప్పుడైనా కానీ ఇమ్యూనిటీ గెయిన్ చేయగలిగే ఎబిలిటీ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే డాక్టర్, మరో కాలర్ రెడీగా ఉన్నారు. విజయ ఫ్రమ్ హైదరాబాద్ కాల్ తీసుకుందాం. విజయ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ క్వశ్చన్ అంటే వారిని అడగండి. నమస్కారం అండి విజయ గారు, చెప్పండి. ఓకే మేడం, అందులో ఏం తిన్నా మన మెత్తటిది ఆహారం ఫుడ్ ఐస్ కానీ ఇంకా ఉప్మా లాంటి మెత్తటివి తిన్నా కూడా పెయిన్ వస్తుంది, బాగా ఇబ్బందిగా ఉందండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా మీరు? అప్పటి కూడా అండి, హైదరాబాద్ అప్పటి కూడా. ఓకే ఓకే మేడం. ఓకే, అంటే ఎన్ని రోజులుగా మీకు ఈ ప్రాబ్లం ఉందండి? అంతకుముందు 3 మంత్స్ బిఫోర్ ఒకసారి పెయిన్ అనిపిస్తే అండి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చూసి రూట్ కెనాల్ అది చేయాలన్నారండి. అమ్మా తర్వాత రూట్ కెనాల్ చేయాలన్నారండి. సరే సార్, మన పెయిన్ తగ్గాక వస్తాను, కొంచెం పెయిన్ తగ్గడానికి టాబ్లెట్ ఇవ్వండి ఇచ్చారు, అది తెచ్చేసుకున్నాక మళ్ళీ ఇంకా పెయిన్ ఏం రాలేదండి. ఓకే, 3 మంత్స్ ఆఫ్టర్ మళ్ళీ ఇప్పుడు వచ్చిందండి, బాగా పెయిన్ వస్తుంటే ఇప్పుడు వైరస్ ఉంది అంత కరోనా అని వెళ్ళలేక ఆన్లైన్ లో ఫోన్ లో డాక్టర్ గారిని సంప్రదించామండి. ఓకే, ఏదో టాక్సిన్ 500 ఏదో టాబ్లెట్లు రాశారండి యాంటీబయాటిక్. కరెక్ట్ అమ్మా, అవి వేసుకుంటే కొంచెం పెయిన్ తగ్గింది కానీ అది ఏం తినలేకపోతున్నామండి. వాటర్ లాంటివి ఏం తాగినా కూడా జిమ్మని లాగడం అలాంటివి ఉన్నాయండి. కరెక్ట్, మేడం మీరు అన్న పద్ధతిలో చాలా వరకు కూడా నా పేషెంట్స్ వచ్చిన వాళ్ళు అయినా కూడా సార్ మేము అపాయింట్మెంట్ డిలే చేస్తున్నాం సార్, కరోనా కానీ అలా కానీ ఇబ్బందులు ఏమైనా ఉంటాయేమో అని చెప్పేసి అని అంటే ప్రస్తుతానికి మనకి ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చెప్పేదైనా కానీ WHO చెప్పేదైనా కానీ వైరస్ ఇన్ఫెక్షన్స్ మనకు ఎన్విరాన్మెంట్లో కొత్త కాదండి. చికెన్ పాక్స్ అయినా కానీ స్మాల్ పాక్స్ అయినా ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ మన ఎన్విరాన్మెంట్లో ఉంటానే ఉన్నాయన్నమాట. ఇప్పుడు WHO చెప్పిన పద్ధతిలో కానీ మనం వీటితో సమానంగా మనం అనేది లైఫ్ స్టైల్ అనేది లీడ్ చేయడం అనేది తప్పనిసరిగా చేయాల్సిన పద్ధతి. సో మీరు చేసింది ఏంటి అని అంటే మీకు ఆల్రెడీ బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్ని అలా స్టోర్ చేసుకుంటా రేపు పొద్దున రాబోయే కోవిడ్ వస్తుందేమో అనే భయంతో ఆ ఇన్ఫెక్షన్ ఎక్కువగా చేసుకున్నారు అనేది ఎక్కువ శాతం తెలుస్తూ ఉంటుంది. సో మీరు అన్న పద్ధతిలో టెలికన్సల్టేషన్స్ అయినా కూడా వీటిల్లో అయినా కూడా మాత్రలు ఇవ్వడమే జరుగుతుంది కానీ ట్రీట్మెంట్ అనేది జరగదన్నమాట. ఇప్పుడు మీ బాడీకి ఏమైంది అని అంటే మాత్రలు అలా 2-3 సార్లు వాడేసరికి మాత్రల మీద రెసిస్టెన్స్ అనేది పెరగడం వల్ల అదే మాత్రలు మీరు మళ్ళీ తీసుకోవడం మీకు బాడీకి పని చేయకుండా పోతుందన్నమాట. అలా అని చెప్పి లోపల ఇన్ఫెక్షన్ తగ్గుతుందా అని అంటే పర్సనల్గా డైరెక్ట్గా ఇన్ఫెక్షన్ క్లీన్ చేయనంత వరకు కూడా ఇన్ఫెక్షన్ కంప్లీట్గా క్లీన్ కాదండి. మీరు హబ్సీ కూడా అంటున్నారు కాబట్టి స్క్రీన్కైన కనపడే నెంబరు 0404142000 కాల్ చేస్తే మీకు హబ్సీ కూడాలో అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి నీట్గా క్లినిక్ అడ్రస్ కూడా మీకు చెప్తారు. అక్కడికి వెళ్ళి ఒకసారి ఫస్ట్ స్కాన్ చేపిద్దామండి. అనంటే ఆల్రెడీ మీరు మాత్రలు వాడాను అని అంటున్నారు, ఇన్ఫెక్షన్ ఎంత లెవెల్లో ఉంది, ఎలాంటి ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనేది నీట్గా ఒకసారి అనలైజ్ చేసిన తర్వాత కోవిడ్కి నేను చెప్తున్నది ఏంటి అని అంటే పార్థా డెంటల్లో ఉన్న 165 క్లినిక్లు, బెంగళూరులో ఉన్న 25 అన్న కానీ, ఆంధ్రాలో హైదరాబాద్లో ఉన్న, తెలంగాణలో ఉన్న క్లినిక్స్లో కూడా కోవిడ్ పళ్ళ ట్రీట్మెంట్ చేయించుకుంటే వస్తుంది అనే అపోహ మాత్రం కంప్లీట్గా తొలగించుకోండి. ఒకవేళ పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ అంటే జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం వచ్చే ఆస్కారం ఉంటుంది. కానీ పార్థా డెంటల్ ఒక ప్రతి ఒక్క క్లినిక్లో మేము కంప్లీట్గా ఎక్విప్డ్ ఉండడం వల్ల మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అయితే లేవు. సో మీరు ఇబ్బంది పడుతున్నట్టు అంత ఇన్ఫెక్షన్తో ఇబ్బంది పడ్డం కన్నా ఒకసారి ఒకటే సిట్టింగ్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న కోవిడ్ పరిస్థితిలో కూడా స్పాట్ ట్రీట్మెంట్స్ అని అంటే ఎక్కువ శాతంగా సింగిల్ సిట్టింగ్లో ఫినిష్ చేసే ట్రీట్మెంట్స్ చేయడం జరుగుతుంది. షార్ట్ టర్మ్లో ఫినిష్ చేసే ట్రీట్మెంట్స్ కూడా దాని మీద ఎక్కువగా పార్థా డెంటల్ కాన్సన్ట్రేట్ చేస్తుంది అన్నమాట. కాబట్టి మీరు ఇబ్బంది పడకుండా హబ్సిగూడలో ఉన్న బ్రాంచ్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకొని స్పాట్ ట్రీట్మెంట్ ఫినిష్ చేయించుకోవడం వల్ల ఇబ్బంది తొందరగా తగ్గుతుందండి. ఓకే డాక్టర్, మరో కాలర్ రెడీగా ఉన్నారు. నరేష్ ఫ్రమ్ నిజామాబాద్ కాల్ తీసుకుందాం. నరేష్ గారు, హలో గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో హలో నరేష్ గారు చెప్పండి.
అంటే నా ఫ్రెండ్ డోసెస్ క్లియర్ లేదండి, క్లియర్ గా లేదు నరేష్ గారు వాయిస్. హలో, ఆ నరేష్ గారు చెప్పండి. నా ముంగట రెండు పనులు ఎల్లో కలర్ లైన్ ఉంది. ఓకే, అది ఎలా అంటే ఎలా పోవాలి అంటే చిన్నప్పటి నుంచి ఉందా మీకు? ఓకే ఓకే, అంటే ఎదుట పళ్ళు రెండు పళ్ళ మీదే ఉందా, అన్ని పళ్ళ మీద అలాంటి లైన్ ఏమన్నా ఉందా అండి? ఫ్రంట్ టూ టీత్ మాత్రమే. ఓకే ఫైన్. సి యాక్చువల్గా ఇవి జనరల్గా ఏమంటారంటే, ఇప్పుడు పళ్ళు తయారయ్యే పరిస్థితుల్లో ఒకవేళ మనకి ఏమన్నా మేజర్గా వచ్చిన జ్వరాలు కానీ ఏమన్నా లేదనంటే ప్రెగ్నెన్సీ టైంలో ఏదన్నా టెట్రాసైక్లిన్స్ ఇలా తీసుకున్నప్పుడు పళ్ళ మీద స్టెయిన్స్ అనేవి రావడం జరుగుతుంది. మీరు క్లియర్గా చెప్తున్నట్టుగా ఎదుటి పళ్ళు రెండు పళ్ళు మీదే ఉన్నప్పుడు అని అంటే మీకు ఆ చిన్న వయసులో అంటే దగ్గర దగ్గర 4 నుంచి 6 సంవత్సరాల లోపల మేజర్గా ఏదైనా జ్వరం వచ్చినా లేదంటే ఆ టైంలో టెట్రాసైక్లిన్స్ కానీ తీసుకుంటే కనుక పళ్ళ మీద అలాగా గార మచ్చలు అనేవి, ఎల్లో మచ్చలు మీరు ఏవైతే చెప్తున్నారో అలాంటివి చూడడం జరుగుతుంది. ఎక్కువ శాతం చాలామందికి అన్ని పళ్ళ మీద కూడా మచ్చలు ఎక్కువగా ఉంటాయి, అది ఫ్లూరోసిస్, అది కంప్లీట్గా డిఫరెంట్ అండి, అది వేరు ఇది వేరు అనమాట. కాకపోతే ఇలాంటి పరిస్థితుల్లో కూడా ట్రీట్మెంట్ ఉందా అనంటే ఉందండి. పార్థ డెంటల్లో మీకు నీట్గా ప్రతి ఒక్క పంటికి డైరెక్ట్ వెనియర్స్ కానీ క్యాప్స్ కానీ లేదంటే డైరెక్ట్ కాంపోజిట్ కూడా ఇమీడియట్గా మీకు అనేది వితిన్ 15-20 మినిట్స్లో నీట్గా ఓవర్లైన్ కవర్ అనేది నీట్గా ఫినిష్ చేసి మీకు కావాల్సిన కలర్ అని అంటే షేడ్స్ ఉంటాయి ప్రతి ఒక్క పళ్ళకి, అందరికీ ఒకటే పళ్ళ కలర్ అనేది ఉండదండి, దగ్గర దగ్గర 16 కలర్లు ఉంటాయి అన్నమాట. మీ ఫేస్కి సంబంధించినట్టు మీ పక్క పళ్ళకు మ్యాచ్ చేయడట్టుగా మీ కలర్ మ్యాచ్ చేసి ఆ పళ్ళకి ఇమీడియట్గా కూడా సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ హాఫ్ ఎన్ అవర్ పరిస్థితులు అంటే ఇన్ని రోజులు మీరు పడుతున్న ప్రాబ్లం ఏంటంటే అందరికీ నవ్వుతే ఆ మచ్చకు తెలుస్తుందా ఇలాంటివన్నీ కూడా ఒక హాఫ్ ఎన్ అవర్ దూరంలో మీరు కంప్లీట్గా క్లీన్ చేయించుకోవచ్చు. నిజామాబాద్ అంటున్నారు కాబట్టి స్క్రీన్ పైన కనపడే నెంబర్ 0404142000 కాల్ చేసి నిజామాబాద్లో పార్థ రెంటల్ ఉన్న క్లినిక్ ఒకసారి కన్సల్ట్ అవుతే మీకు డైరెక్ట్ సొల్యూషన్ అనేది ఉంటుందండి. డాక్టర్ మరో కాలర్ రెడీగా ఉన్నారు, దుర్గాప్రసాద్ ఫ్రమ్ హైదరాబాద్ కాల్ తీసుకుందాం. దుర్గాప్రసాద్ గారు. సార్, మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, డాక్టర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. యా సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, దుర్గాప్రసాద్ గారు చెప్పండి. నాది కొంచెం హెయిర్ ప్రాబ్లం ఉందండి. సార్ కమ్ అగైన్, సారీ. నా హెయిర్ కొంచెం హెయిర్ ఓకే ఫైన్. సో అంటే నేను ఒక ఒక బ్రాండెడ్ షాంపూ ఎప్పటి నుంచో ప్రిఫర్ చేస్తున్నాను. ఓకే, కాల్ప్ రెడ్యూస్ చేస్తుందండి, క్లియర్ షాంపూ యూజ్ చేస్తున్నాను ఎప్పటి నుంచో. ఓకే సార్, అంటే నేను ఐడెంటిఫై చేయలేకపోతున్నాను, నా హెయిర్ మొత్తం కంప్లీట్ గా లాస్ అవుతున్నానా లేకపోతే నేను కాల్ప్ కంట్రోల్ చేయగలుగుతున్నానో తెలియట్లేదు. ఓకే సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కంప్లీట్ మై కంట్రోల్ లో ఉంది, అసలు ఏం రావట్లేదు, కానీ నా హెయిర్ ఈ షాంపూ వల్ల లూజ్ అవుతున్నా లేకపోతే ఇది స్టాప్ చేస్తే కాల్ వస్తుందో అన్నది నాకు ఒక డౌట్ ఉంది. షూర్ షూర్ సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హైదరాబాద్ అండి, మౌలాలి. మౌలాలి, ఓకే ఫైన్ సార్. సార్, మీరు అన్న ప్రకారంగా ఎక్కువ శాతం ఓకే హెయిర్ ఫాల్ అనేది కామన్ ప్రొసీజర్ అనమాట, అనంటే బీట్ మేల్స్ ఆర్ బీట్ ఫీమేల్స్ ప్రతి ఒక్కరిలో హెయిర్ ఫాల్ అనేది టు అన్ ఎక్స్టెంట్ అనంటే 100 ఫాలికల్స్ అనంటే వేర్లు ఒక్కొక్కటి లెక్క పెట్టుకుంటే కనుక 100 అంటే హెయిర్ ఫాలికల్స్ అనేది లాస్ అనేది ప్రిటీ కామన్ ఓకే. మీరు ఏ షాంపూ వాడినా ఏదైనా కానీ మీరు అన్న ప్రకారంగా మీరు ఎక్కువగా నోటీస్ చేస్తున్నారు అనంటే 100 వరకు కూడా ఎవరు నోటీస్ చేయలేరండి. మీరు ఒకవేళ నోటీస్ చేయగలుగుతున్నారు అనంటే అది 4 టైమ్స్ టు 10 టైమ్స్ ఇంక్రీజ్ అయిందనే కంప్లీట్గా చెప్పచ్చు అన్నమాట. ఏ ఒక్క షాంపూ అయినా కూడా కేర్కి యూజ్ అవుతుంది. ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనంటే కేర్కి యూజ్ అవుతుంది, హెయిర్ షాంపూ కానీ ఏదైనా కూడా కేర్కి యూజ్ అవుతుంది తప్పించి లోపల హెయిర్ ఫాలికల్ ఒక బేస్లో ఉన్న రూట్కి నరిష్మెంట్ అనేది ఏ ఒక్క షాంపూ ఇవ్వదు. ఏ ఒక్క షాంపూ కూడా బేస్లో ఉన్న హెయిర్ ఫాలికల్కి నరిష్మెంట్ అనేది ఇవ్వడం జరగదన్నమాట. కాకపోతే ఏంటంటే మనం తినే ఆహార పద్ధతిలో అన్ని ప్రోటీన్స్ కూడా మీకు తల వరకు చేరితేనే ఆ హెయిర్ ఫాలికల్ అనేది గట్టిగా పట్టుకొని ఉంటుందన్నమాట. ఒకవేళ ఇలా జరగట్లేదు అని అంటే ట్రీట్మెంట్ చాలా సింపుల్ అండి, ఏమీ లేదు, బయట నుంచి ఏమీ తేము, ఏమీ చేయము. మీ బాడీలో ఆల్రెడీ రక్త కణాల్లో ఉన్న ఆల్రెడీ గ్రోత్ హార్మోన్స్ అనేవి ఉంటాయి, అవి పిఆర్పి అనే సింపుల్ ప్రొసీజర్తో చిన్ని నీడిల్తో మీ బ్లడ్ అనేది డ్రా చేస్తారు, వాటి నుంచి పిఆర్పి అనేది సపరేట్ చేసి అంటే డైరెక్ట్గా నాకు బాడీ నుంచి హెయిర్ వరకు రీచ్ కావట్లేదు కాబట్టి నేను ఇండైరెక్ట్ ప్రొసీజర్ అని అంటే డైరెక్ట్గా పిఆర్పి నుంచి బ్లడ్ తీసుకొని ఆ గ్రోత్ హార్మోన్స్ తీసుకొని డైరెక్ట్గా ఎక్కడెక్కడైతే నాకు హెయిర్ లాస్ ఉంది ఆ ఏరియాస్లో డైరెక్ట్గా ఇవ్వడం వల్ల
మీకు బాడీతో వచ్చే 10% న్యూట్రియంట్స్ కాదు కానీ ఇలా డైరెక్ట్గా ఇవ్వడం వల్ల 90-100% గ్రోత్ హార్మోన్స్ అనేవి ఒక్కొక్క హెయిర్ ఫారికల్స్కి అందడం వల్ల మీ హెయిర్ లాస్ అనేది కంప్లీట్గా తగ్గుతుందని నేను అష్యూరెన్స్ ఇవ్వగలుగుతాను అన్నమాట. వీటి వల్ల ఏమవుతుంది అని అంటే హెయిర్ లాస్ అవ్వే కొద్దీ, అంటే హెయిర్ లాస్ అవ్వడానికి మెయిన్ కారణమే ఒక్కొక్క హెయిర్ ఫాలికల్కి నరిష్మెంట్ దొరకట్లేదు అన్నమాట. సో ఆల్రెడీ ఉన్న హెయిర్ ఫాలికల్ కూడా నరిష్మెంట్ దొరకకపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే అది ఏమిటంటే అక్కడ కంప్లీట్గా ఇనాక్టివ్గా పడిపోతుంది అన్నమాట. ఎప్పుడైతే మీరు పిఆర్పి ప్రొసీజర్ నీట్గా చేయించుకుంటున్నప్పుడు ఆ ఇనాక్టివ్ చచ్చుబడిపోయిన హెయిర్ ఫాలికల్ కూడా దాంట్లో జీవం వచ్చి నీట్గా హెయిర్ గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో షాంపూ మనం కేర్ తీసుకోవడానికి మాత్రమే కానీ కంట్రోల్ అంటే బేస్ రూట్ కాజ్ అనేది ఐడెంటిఫై చేయాలి అని అంటే కనుక ఎక్కువగా హెయిర్ లాస్ ఉన్న వాళ్ళకి పిఆర్పి బీట్ మేల్స్ అయినా కానీ ఫీమేల్స్ అయినా కానీ ఎక్కువ శాతం మేల్స్లో ఎలాగా ఐడెంటిఫై చేయగలుగుతాం బాల్డ్నెస్ అని అంటే హెయిర్ లైన్ అనేది రిసీడ్ అవుతుంది అని ఎక్కువ శాతం కంప్లైంట్ చేస్తారనమాట. ఫీమేల్స్లో అయితే జనరల్గా పాపిడి దూకునేటప్పుడు పల్చగా నీట్గా స్కాల్ప్ అనేది తెలుస్తుంది అని అంటే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది. ఇలాంటి పేషెంట్స్కి కంప్లీట్గా పిఆర్పి ప్రొసీజర్ చేయించుకోవడం మ్యాండేటరీ అండి. కాకపోతే చేయించుకున్న ప్రతి ఒక్కరూ 6-10 సెషన్స్ తర్వాత యూ కెన్ ఈజీలీ అబ్జర్వ్ మీ హెయిర్ లాస్ అనేది కంప్లీట్గా కంట్రోల్లోకి వస్తుంది. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతం ఉన్న కోవిడ్ పరిస్థితుల్లో కూడా డెంటల్కి అలాగే హెయిర్కి స్కిన్కి ట్రీట్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళది వైద్యం ఆరోగ్యం. కీప్ వాచింగ్ టీ న్యూస్.